మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన ఎలా ఉందంటే సంవత్సరానికి ఒకసారి మనకి మొట్టమొదటి ఆది దేవుడైనటువంటి గణపయ్య విగ్రహాలను మనం సుమారు 3 రోజుల నుండి 9 రోజులు 11 రోజులు విధంగా మనం ప్రతి ఏటా పూజ చేసుకొని ఆ మండపాలను అందరం కలిసి ఆ స్వామిని దర్శించుకొని మొట్టమొదటి పూజ చేసుకొని ఇంతవరకు చేయడం జరిపిస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిరంకుశ పాలనతో హిందువుల మీద వ్యతిరేకతతో ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు బహిరంగంగా పూజలు చేయకూడదు మీరు ఇంట్లోనే చేసుకోవాలని ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కు మొత్తం అలర్ట్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టుకొని హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ రోజు పని చేస్తుంది దీన్ని మేము ఖండిస్తున్నాం మీరు చర్చిల్లో వారం వారం వేలాది మంది కనీసం అక్కడ కనీసం మాస్కులు కూడా పెట్టుకోరు అంత హీనంగా ఏ విధంగా అదే విధంగా వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు అలాగే మసీదుల్లో ప్రతి శుక్రవారం గాని రంజాన్ గాని అన్ని పండుగలు చేస్తున్నారు ఒక్క హిందువుల పండుగల మీద మీకు ఎందుకు ఈ కక్ష దాన్ని మీరు మీకు ఉన్నటువంటి హిందూ వ్యతిరేక వేదనాన్ని మీరు ఈ రోజు బయటపెట్టే విధంగా ఈ రోజు ప్రజలందరికీ తెలుసును కానీ మీరు ఏం చేస్తారో చేసుకోండి విజ్ఞేశుని పూజా విధానంగా మేము ఈ రోజు చెప్తున్నాం ప్రతి గ్రామాన ప్రతి వీధిన మేము తప్పకుండా బహిరంగంగా స్వామిని పూజించుకొని మేము పూజించి తీర్తాము దీని మీరు ఎంత హర్ష చేస్తారో మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి మీరు వద్దన్నంత మాత్రం మీ ఉర్త ఊపులు పిలి శాపనార్థాలకు మేము చడము మీరు ఎన్ని అనుకున్నా సరే మేము విగ్రహాలను ప్రతిష్ఠ చేసి తీర్తాము అలాగే నవరాత్రులు కూడా స్వామిని పూజ చేసుకొని మేము వెళ్తాం కానీ మీరు ఇంత నిరంకుశ పాలనని మీరు విడనాడాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేయకూడదని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాట్లాడండి మాట్లాడండి